हेलो गाइस वेलकम टू अवर यूट्यूब चैनल ई चैनल के वेरना కొత్తగా వచ్చేసుంటే ప్లీజ్ డు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఈ రోజు మనం చెప్పుకోబోయే టాపిక్ వచ్చేసి ఆదిపురుష్ ఫైనల్ ట్రేజర్ రిలీజ్ అయింది బా జస్ట్ ఇప్పుడే ఒక హాఫ్ ఎన్ అవర్ కిందే మనకు ఆదిపురుష్ నుంచి ఫైనల్ ట్రైలర్ రిలీజ్ అవడం జరిగింది మనం ఎప్పటి నుంచిలో ఎదురు చూస్తున్న ఆదిపురుష్ ట్రైలర్ రిలీజ్ అవడం జరిగింది ఈ రోజు ప్రభాస్ ఈవెంట్ లో ఆదిపురుష్ ప్రీలీజ్ ఈవెంట్ లో దాదాపు కొన్ని లక్షల కోట్ల మంది రావడం జరిగింది నాకు తెలిసి ఇదే బహుశా ఒక మొదటిసారి ఒక ఆడియో ఫంక్షన్ కి ఇంత మంది రావడం అయితే ఈ రోజు మనం ఆదిపురుష్ ఫైనల్ ట్రైలర్ ది రియాక్షన్ వీడియో చేయబోతున్నాం లెట్స్ గో స్టార్టింగ్లో అయితే రావణుడు రావడం జరిగింది భయ కృతి సేనాన్ దగ్గర ఒక బిచ్చగాడి వేషంలో రావడం జరిగింది వచ్చేసి మన కృతి సేనాన్ని తీసుకొని పోతాడు బంధించుకొని బాబా బాబా వేరే లెవెల్ భయ ఈ సీన్ మాత్రము బాబా ఈ డైలాగ్ మాత్రం వేరే లెవెల్లో ఉంది భయ బాబా ఈ డైలాగ్ ఒకసారి మళ్ళీ ఒకసారి చూద్దాం చూడండి వస్తున్నా రావణ న్యాయం రెండు పాదాలతో నీ 10 తలల అన్యాయాన్ని అడిచివేయడానికి బాబా బాబా పాదం రెండు న్యాయాల పాదం కోసం రెండు పాదాల కోసం ఒక న్యాయం కోసం రెండు పాదాలతోని అన్యాయాన్ని అరిచివేయడానికి 10 తలకలని తలల్ని నరకడానికి వస్తున్న రావణుడు అని మన ప్రభా చెప్పడం జరుగుతుంది ఆ డైలాగ్ లో మాత్రం ఆ గూస్ బంప్స్ ఆ డైలాగ్ డెలివరీ గాని ఒక వేరే లెవెల్ ఫ్రెండ్స్ ఇది మొత్తం వీడియో చూద్దాం మళ్ళీ బాబా హనుమంతుడి మీద మా ప్రభా ఎవరి దగ్గరికి సీత దగ్గరికి పోవడం జరుగుతుంది ఇక్కడ మాత్రం గ్రాఫిక్స్ కానీ ఆ ఎడిటింగ్ కానీ ఆ లుక్స్ కానీ వేరే లెవెల్ అని చెప్పొచ్చు ఆ విజువల్ సీన్స్ కానీ ఆ ఫైటింగ్ సీన్స్ కానీ మన ప్రభాస్ డైలాగ్ డెలివరీ కానీ ఒక వేరే లెవెల్ ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కొంచెం మనకైతే ఒక ఎమోషనల్ పోయినట్టు అనిపిస్తుంది కదా నాకైతే జెన్యున్గా ఇక్కడ మన కృతి సేనాన్ ఈ డైలాగ్ దగ్గర మన రావణ్ మన రాముడు తనే వస్తాడు నన్ను తీసుకుపోవడానికి అని చెప్పడం జరుగుతుంది ఎందుకంటే మన హనుమంతుడు ఇప్పుడు మన సీతాన్ని తీసుకోవడానికి వస్తే నేను రాను నాకు ఆ రాముడు వస్తేనే ఆ రాముడితోనే నేను వస్తానని చెప్పడం జరుగుతుంది ఇక్కడ మాత్రం మామూలు ఎమోషనల్గా ఉండదు భయ ఇప్పుడు మన ప్రభాస్ ఇక్కడ చూసినట్టు మన ప్రభాస్ ఒక యుద్ధం చేసుకుంటా అందరిని చంపుకుంటూ మన సీత దగ్గరికి పోవడం జరుగుతుంది ఇక్కడ మాత్రం ఫైటింగ్ సీన్స్ కానీ ఒక ఆ 90mmలో ఆ ఫైటింగ్ సీన్స్ కానీ ఆ 3D మూవీ ఆ లుక్స్ కానీ ఎడిటింగ్ అన్నీ చూస్తే వేరే లెవెల్ ఉంటుంది ఇది నా గట్టి నమ్మకం కదా ఆ మెరుపులు ఆ ఎడిటింగ్ కి మాత్రం ఇంత టైం తీసుకోవచ్చు బా మన ఆ ఎడిటింగ్ కానీ ఆ బ్యాక్గ్రౌండ్ బాబా అవి మాత్రం మళ్ళీ చూస్తా అంటే ఇంకా చూడాలి 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 అనిపిస్తాను నాకైతే ఫస్ట్ టైం ఇప్పటిదాకా మనకు ఆదిపురుషులో ఎన్ని ట్రైలర్స్ ఎన్ని ట్రైలర్స్ వచ్చాయి ఎన్ని లుక్స్ వచ్చాయి కానీ ఫస్ట్ టైం ఈ ఫైనల్ ట్రైలర్ చూసిన తర్వాతకి నాకు మాత్రం ఒక వేరే ఎమోషన్లో వేరే డైన్మాలో వెళ్ళిపోయాను నేనైతే వేరే లెవెల్ ఉందని చెప్పవచ్చు అన్ని ట్రైలర్లు అన్ని ట్రీజర్లు ఒకెత్తైతే ఈ ఫైనల్ ట్రైలర్ మాత్రం ఇంకో ఎత్తు బాబా
ఓం రావత్ తెలిసిందే మన ఓం రావత్ గురించి. ఈ సినిమాలో కానీ నాకు తెలిసి ఫస్ట్ లుక్స్లో చాలా ఈ సినిమాపై చాలా 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 విమర్శలు వచ్చాయి. దాన్ని నెగ్గుకుంటూ దీన్ని ఇంకా మారుస్తూ 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 ఫైనల్ ట్రైలర్లో ఒక ఇండస్ట్రీకి, తెలుగు ఇండస్ట్రీకి మళ్ళీ ఒక సూపర్ డూపర్ హిట్ వస్తుందని అయితే నేను గట్టిగా చెప్పగలుగుతాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు కావాలనుకోండి బెల్ ఐకాన్ని తప్పకుండా ప్రెస్ చేయండి ఫ్రెండ్స్.